హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ఆర్సీ హాబీ జోన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం పాత ల్యాప్టాప్ యొక్క ఎల్సీడీ స్క్రీన్ ఉపయోగించి మనం మానిటర్ ఎలా తయారు చేయవచ్చో చూద్దాం. మొదట ఎల్సీడీ ప్యానల్ని బయటకు తీయాలి. సో ఈ ఎల్సీడీ ప్యానల్ని చూస్తే దీని వెనక మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చూద్దాం. సో వెనక మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మనకి ఎల్విడిఎస్ కేబుల్ కనెక్ట్ చేసుకునే పోర్ట్ అన్నమాట. సో ఇక్కడ మనం ఆ ఎల్విడిఎస్ కేబుల్ని కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఈ మోడల్లో వచ్చేసి 40 పిన్స్ ఉంటాయండి, వేరే మోడల్స్లో మీకు 30 పిన్స్ ఉంటాయి. సో ఈ ఎల్విడిఎస్ పోర్ట్ తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ అనేది ఆ ఎల్సీడీ ప్యానల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో అది మీకు ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే సో ఈ మోడల్కి సంబంధించిన డేటా షీట్ని మనం సెట్ చేయాలి. సో ఆ డేటా షీట్ ఉంటే మనం కనెక్షన్స్ ఎలా ఇవ్వాలనేది మనకు దాంట్లో వివరంగా ఉంటుంది. సో అది యూజ్ చేసి మనం కనెక్షన్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు panellook.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మన ప్యానెల్ యొక్క నంబర్ని ఎంటర్ చేయాలి. ప్యానెల్ నంబర్ వచ్చేసి LP173WD1TLA2. సో దీంట్లో వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకోండి. సో మీ కరెక్ట్ మోడల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఇలా సెట్ చేయగానే మనకి ఇక ప్యానల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాంట్లో మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏమనంటే ఇది రిజల్యూషన్, ఓకే, అది వచ్చేసి 1600x900. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఛానల్స్ ఉంటుంది, అది ఎన్ని ఛానల్స్ అంటే మనకి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎల్విడిఎస్ కేబుల్ కనెక్ట్ చేస్తాం కదా, దానికోసం ఇది ఇంపార్టెంట్. సో 2 ఛానల్ 6 బిట్. సో ఇవి రెండు మనం యూనివర్సల్ కంట్రోల్ బోర్డు ఉంటుంది కదా, సో దాంట్లో మనం ఈ కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉందనేది చూసుకుని దాని తగ్గట్టుగా మన జంపర్స్ని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది 40 పిన్ కనెక్షన్. సో నెక్స్ట్ బోర్డులో వచ్చేసి ఇంకొక సెట్టింగ్ ఉంటుంది, ఆ బోర్డు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మన ఎల్సీడీ ప్యానల్ ఉంది కదా, అది వర్క్ అయ్యే ఓల్టేజ్ వచ్చేసి 3.3 వోల్ట్స్. అంటే ఏంటి, దాంట్లో ఇంకొక జంపర్ కూడా ఉంటుంది, అక్కడ ఏమనంటే మనం 3.3 వోల్ట్స్ లేదంటే 5 వోల్ట్స్ లేదంటే 12 వోల్ట్స్కి సంబంధించిన జంపర్స్ని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. దాంట్లో మనం అడ్జస్ట్ చేయాల్సిన జంపర్ ఏమంటే 3.30, ఓకే. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి పీడిఎఫ్ అనేది దొరుకుతుంది, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మన ఎల్విడిఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏమనంటే మనం ఈ సెట్టింగ్స్ తగ్గట్టుగా ఆ యూనివర్సల్ కంట్రోల్ బోర్డులో ఏ కాన్ఫిగరేషన్ మ్యాచ్ అవుతుందో చూసుకుని దాని తగ్గట్టుగా జంపర్స్ని అడ్జస్ట్ చేయాలన్నమాట. అంటే ఈ రిజల్యూషన్ మ్యాచ్ అయ్యేటట్టుగా దాంట్లో జంపర్స్ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ABCDEFG అని ఉంటుంది, దాంట్లో మనం కాన్ఫిగరేషన్ బట్టి జంపర్స్ని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. మనం ఇంకొక జంపర్ని కూడా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది, అది వచ్చేసి ఈ 3.3 వోల్ట్స్ అనమాట. సో 3.3, 5 వోల్ట్స్, 12 వోల్ట్స్ ఉంటుంది, దాంట్లో మనం జంపర్ని 3.3 వోల్ట్స్కి అడ్జస్ట్ చేయాలి, ఓకే. సో ఇప్పుడు మనం యూనివర్సల్ కంట్రోల్ బోర్డులో సంబంధించిన అడ్జస్ట్మెంట్ మనం చేద్దాం. సో మనకి ఈ ప్రాజెక్ట్లో ఈ యూనివర్సల్ కంట్రోల్ బోర్డ్ అనేది అవసరమవుతుందన్నమాట. సో ఇది యూనివర్సల్ కంట్రోల్ బోర్డ్ అనేది ఎందుకన్నా అంటే దీంట్లో చాలా రకాల ఉన్న స్క్రీన్స్కి సంబంధించిన సెట్టింగ్స్ని మనం అడ్జస్ట్ చేసి సో వాటిని మనం ఎక్స్టర్నల్ మానిటర్ కింద మార్చుకోవచ్చు అన్నమాట. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే దీంట్లో డ్రైవర్స్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. దీంట్లో కొన్ని జంపర్స్ ఉంటాయి, అంటే మన బోర్డు యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి కొన్ని జంపర్స్ మనం చేంజ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఇది సో దీంట్లో మీకు అన్ని రకాల కనెక్షన్స్ ఉంటాయి, ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది మీరు పీసీ కింద వాడుకోవచ్చు, లేదంటే టీవీ కింద వాడుకోవచ్చు, లేదనంటే ఇక్కడ మీకు యూఎస్బి ఉంది కదా, యూఎస్బి యూజ్ చేసి మీరు మూవీస్ కూడా చూసుకోవచ్చు అన్నమాట, ఓకే. సో దీంట్లో మీకు ఆడియో అవుట్ కూడా ఉంది, అంటే మీకు ఏంటంటే స్పీకర్స్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ఓకే. సో అది అన్నమాట అడ్వాంటేజ్. అంటే మీరు మీ బోర్డుకు సంబంధించిన అంటే మీ మోడల్ నెంబర్ ఉంటుంది కదా, దానికి కంపాటబుల్ అయ్యే బోర్డ్స్ కూడా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే
అది వర్క్ అవుతాయా లేదా అనేది ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ. సో నేను కూడా ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి ఏం చేశానంటే నా ఎల్సిడి ప్యానల్ సంబంధించిన మోడల్ సంబంధించిన కంట్రోల్ బోర్డ్ని పర్చేజ్ చేసాక కాకపోతే అది వర్క్ అవ్వలేదన్నమాట. సో దానికోసం అని చెప్పేసి యూనివర్సల్ బోర్డ్ని తీసుకున్నాను. సో ఇది వచ్చేసి లోకల్ మార్కెట్లో మీకు 600 నుంచి 700 లోపు దొరికేస్తుంది. అది మీరు లోకల్లో ట్రై చేయాలి, ఆన్లైన్లో అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి ఇది కంట్రోల్ బోర్డు ఉంటుందన్నమాట, ఇది కంట్రోల్ బోర్డు, యూనివర్సల్ కంట్రోల్ బోర్డు. సో ఇక్కడ వచ్చేసి ఎల్విడిఎస్ కేబుల్ కనెక్ట్ అయి ఉంటుంది. సో మీకు బ్యాక్ సైడ్ చూస్తే ఇవన్నమాట మనకు మెయిన్ కావాల్సినవి ఇవి. సో దీంట్లో ఏదో ఒకటి మీ ఎల్సిడి స్క్రీన్ సంబంధించిన రెజల్యూషన్ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఇన్ని రకాల కాన్ఫిగరేషన్స్కి ఇది మ్యాచ్ అవుతుంది. సో దాని ప్రకారం ఏమనంటే మనం వాటికి సంబంధించిన జంపర్స్ని మనం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, అంటే ఇక్కడున్న రెజల్యూషన్ బట్టి, అంటే మీ ఎల్సిడి రెజల్యూషన్ బట్టి అది చేసుకోవాలి. అది ఓకే. సో నా ఎల్సిడి మానిటర్ సంబంధించిన రెజల్యూషన్ వచ్చేసి ఇది 1600x900. సో దానికి సంబంధించినంత వరకు ఎక్కడెక్కడ జంపర్లు పెట్టాలని మీకు ఇక్కడ వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ మనం డేటా షీట్ చూద్దాం, తర్వాత వెనక్కి వచ్చి దీనికి తగ్గట్టుగా మనం జంపర్స్ని అడ్జస్ట్ చేద్దాం. సో మీరు ఇలా చూస్తే కనుక ఇవన్నీ ఈ ఎల్విడిఎస్ కేబుల్కి సంబంధించిన కనెక్షన్స్ అన్నమాట పేర్లు అవి. ఓకే, సో దీంట్లో వచ్చేసి ఇది. సో ఇంకా దీంతోపాటు మనకి ఈ బటన్స్ కూడా వస్తాయన్నమాట, అంటే టీవీలో మన బటన్స్ ఉంటాయి కదా సేమ్ అలాంటి బటన్స్. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఓకే, ఇది ఇన్ఫ్రారెడ్ అది వర్క్ అవ్వడం కోసం అన్నమాట, పవర్ బటన్, మెను బటన్స్ అన్నీ వర్క్ అవ్వడం కోసం. సో దీన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ కనెక్ట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకేముంటుందంటే జస్ట్ ఇది పెట్టుకోవడానికి అవసరం లేదు, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి మనకి రిమోట్ ఉంటుంది, సేమ్ ఇలాగే రిమోట్, ఇది టీవీ రిమోట్ ఎలా ఉంటుందో అలా దీంట్లోనే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇంకా దీంట్లో వచ్చేసి మనకు ఒక ఎల్విడిఎస్ కేబుల్ వస్తుంది అన్నమాట. సో ఇది ఇది ఎల్విడిఎస్ కేబుల్, ఇది ఎల్విడిఎస్ కేబుల్. ఇది వచ్చేసి మీ కంట్రోల్ బోర్డ్ సైడ్ది, ఇది వచ్చేసి ఎల్సిడి ప్యానెల్ సైడ్. కాకపోతే ఏమనంటే ఈ కేబుల్ అనేది నా ఎల్సిడి ప్యానెల్ దానికి సరిపోదు అన్నమాట. ఓకే, సో అందుకోసం అని చెప్పేసి నేను సెపరేట్గా ఎల్విడిఎస్ కేబుల్ని ఆర్డర్ ఇచ్చాను. ఓకే, సెపరేట్గా ఎల్విడిఎస్ కేబుల్ని ఆర్డర్ ఇచ్చాను. ఓకే, సో ఇది వచ్చేసి ఈ యూనివర్సల్ బోర్డ్తో వచ్చిన కేబుల్ అన్నమాట. సో ఇది నా ప్యానెల్కి మ్యాచ్ అవ్వదు అన్నమాట. సో దానికోసమని నేను వేరేది ఆర్డర్ ఇచ్చాను, నా దానికి మ్యాచ్ అయ్యేది. సో మీరు ఇక్కడ చూడండి, సో ఇదన్నమాట. సో ఇది వర్క్ అవ్వదు, సో దానికోసం నేను ఇది సెపరేట్గా ఆర్డర్ ఇచ్చాను అన్నమాట. సో ఇది ఓకే చేసి కనెక్ట్ చేస్తాను. సో అంతే, ఇది ఒక్కటే నేను ఎక్స్ట్రా కొన్నది, లేకపోతే ఇది మ్యాక్సిమం మీ వాటికి మ్యాచ్ అయితే కనుక ప్రాబ్లం లేదు. ఓన్లీ ఇది ఒక్కటి మాత్రం మనం సెపరేట్గా తీసుకోవాలి, అది డిపెండ్ అన్నమాట. మీ దానికి కొన్ని మ్యాచ్ అయితే కనుక ఇది యూజ్ చేయొచ్చు, లేదంటే ఇలాంటిది సెపరేట్గా మీరు ఆర్డర్ ఇచ్చుకోవాలి. AliExpress వాటిలో దొరుకుతుంది, మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. సో డేటా షీట్ ప్రకారం నా ఎల్సిడి స్క్రీన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఈ 17 అనే కాన్ఫిగరేషన్ అనేది నా దానికి మ్యాచ్ అవుతుందన్నమాట. అది 1600x900, అది వచ్చేసి 2 ఛానల్. అంటే ఏంటి, నేను జంపర్ని బీకి మరియు జీకి పెట్టాలి, అప్పుడు ఈ బోర్డ్ని దానికి తగ్గట్టుగా మనం మార్చినట్టు అవుతుందన్నమాట. సో దానికోసం ఏం చేస్తామంటే, సో నాది వచ్చేసి 17, అంటే మీ రెజల్యూషన్, అంటే మీ స్క్రీన్ యొక్క రెజల్యూషన్ డేటా షీట్లో ఉంటుంది కదా, దాని ప్రకారం చెక్ చేసుకోవాలన్నమాట. నాది వచ్చేసి 1600x900 2 ఛానల్. ఓకే,
దీంట్లో వన్ ఛానల్ టూ ఛానల్ ఉంటుంది, అది మీ ఎల్సిడి ప్యానెల్ని బట్టి ఆ రిజల్యూషన్ తగ్గట్టుగా ఏది మ్యాచ్ అవుతుందో చూసుకుని అక్కడ డాట్ని ఫాలో అవ్వాలన్నమాట. సో నాది వచ్చేసి ఇది 1600x900 వచ్చేసి టూ ఛానల్, కాబట్టి నా జంపర్ని వచ్చేసి బీలోని జీలోని పెట్టాలి. సో ఇక్కడ చూద్దాం. సో ఇవి జంపర్లు అన్నమాట. సో దగ్గర నుంచి చూపిస్తాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాం. ఓకే, సో నా దాని ప్రకారం ఇది ఎక్కడ పెట్టాలి, బి, ఇదిగోండి బి దగ్గర ఒకటి పెట్టా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ జి. ఓకే, ఇంకా ఎక్స్ట్రా జంపర్ ఉంది, కాకపోతే అది నాట్ ఇన్ యూజ్ అన్నమాట. అంటే ఇది రెండు టచ్ అవ్వలేదు, చూసారు కదా, ఇదిలో ఓపెన్ ఉంది. ఇక్కడ చూడండి, ఓకే, సో జీకి బీకి పెట్టా. సో మీరు అది రిజల్యూషన్ చెక్ చేసుకోవాలి, మీ ప్యానెల్కి సంబంధించిన రిజల్యూషన్ చెక్ చేసుకుని దాని ప్రకారం ఆ జంపర్ పాయింట్స్ ఎక్కడ చూపిస్తున్నారో, నాది వచ్చేసి బీకి జీకి పెట్టాలి. సో నేను పెట్టా. ఇక్కడ వచ్చేసి ఎల్విడిఎస్ కేబుల్ని కనెక్ట్ చేసేస్తా. ఓకే, ఇక్కడ వచ్చేసి ఈ బటన్స్ సంబంధించిన కేబుల్. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్వర్టర్ కేబుల్ అని ఉంటుంది, సో అది కనెక్ట్ చేస్తాం. ఓకే, సో ఇది వచ్చేసి మనకి దీంట్లో ఇన్వర్టర్ కేబుల్ అని వస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అది ఇక్కడ వచ్చేసి ఎల్విడిఎస్ కేబుల్ని కనెక్ట్ చేస్తాం. సో దీన్ని ఇప్పుడు పవర్ చేసి దీనికి ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. సో ఆన్ చేస్తే చూడొచ్చు అది పనిచేస్తుందా లేదా అని చెప్పేసి మనం. ఓకే, కనెక్షన్స్ వచ్చేసి అంతే, రిజల్యూషన్ బట్టి మనం ఇక్కడ జంపర్స్ని చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇంకొకటి ఇంపార్టెంట్ ఏమనంటే పవర్ అన్నమాట. సో పవర్ సంబంధించిన జంపర్స్ని కూడా మనం ఓకే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో మనకు అక్కడ ఆ షీట్లో ఉంటుంది అది ఎన్ని వోల్ట్లు, 3 వోల్ట్సా లేకపోతే 5 వోల్ట్సా 12 వోల్ట్సా. సో దాని ప్రకారం మనం అది జంపర్ని కరెక్ట్గా ఇచ్చేయాలి. సో డేటా షీట్ ప్రకారం మన ఎల్సిడి ప్యానెల్ వర్కింగ్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసి మనకి ఇక్కడ 3.3 వోల్ట్స్ అనమాట. సో ఇక్కడ జంపర్ని మనం 3.3 వోల్ట్స్కి, సో 3.3 వోల్ట్ రావాలంటే ఇవి రెండు షార్ట్ చేయాలన్నమాట. సో దానికోసం ఇక్కడ చూడండి, సో ఇవి రెండు షార్ట్ అయినాయి. అదే కనుక మీకు 5 వోల్ట్స్ కావాలనుకుంటే ఇవి రెండు షార్ట్ చేయాలంటే ఈ జంపర్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి, అది 5 వోల్ట్స్. 12 వోల్ట్స్ అంటే ఆ జంపర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, అంటే ఈ రెండు షార్ట్ అవుతాయి. సో ఇక్కడ మనకి 3.3 వోల్ట్స్ కాబట్టి ఇవి రెండు షార్ట్ అయ్యేటట్టు పెడతాం అన్నమాట. సో అప్పుడు అది ఏమవుతుందంటే అది బోర్డుకి మనకి 3.3 వోల్ట్స్ని సప్లై చేస్తుంది. ఓకే, సో అది ఇవి చాలా కరెక్ట్గా పెట్టుకోవాలి, లేదంటే మన ఎల్సిడి ప్యానెల్ అనేది పాడైపోతుంది. సో జాగ్రత్తగా ఆ జంపర్స్ అనేది కరెక్ట్గా సెట్ చేయాలి. ఓకే, సో డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ ఓపెన్ చేస్తే మనకి ఎల్విడిఎస్కి సంబంధించిన కనెక్షన్స్ మనకి ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ వోల్టేజ్ వచ్చేసి దానికి 3.3 వోల్ట్స్. ఓకే, అందుకోసమే ఆ జంపర్ని 3.3లో పెట్టాం. సో ఈ డేటా షీట్లో మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ ఒకటి నుంచి 40 వరకు ఇలా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది ఎలా అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. సేమ్ అలాగే మనకి ఇక్కడ నేను నా ఎల్విడిఎస్ది పిన్ ఉంది కదా, కేబుల్ది పిన్, సో ఇక్కడ కూడా సేమ్ అంతే, 1 నుంచి 40 వరకు 1 2 3 4 లైక్ పైద వచ్చేసి 1, కింద వచ్చేసి 2, అలాగా 1 2 3 4 అలా నంబర్స్ అనేవి వెళ్తాయి అన్నమాట. అలా టోటల్గా మొత్తం 40 పిన్లు ఉంటాయి. ఎల్విడిఎస్లో వచ్చేసి ఇది పిన్ నెంబర్ 2, ఇది వచ్చేసి పిన్ నెంబర్ 1. సో ఇలా 1 2 ఆర్డర్లో నేను ఇక్కడ పేపర్ మీద రాశానమాట, సో మీకు అర్థం అవడం కోసమని. సో లెఫ్ట్లో ఉన్నాయి వచ్చేసి మనకి బోర్డుకి సంబంధించింది. ఓకే,
రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఎల్ఈడి ప్యానెల్ సంబంధించిన కనెక్షన్స్ ఉన్నాయి. లో వచ్చేసి మనకి ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అని ఉంటాయి. సో అవి రెండు మనం కనెక్ట్ చేయాలన్నమాట. సో అది ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ కనెక్షన్స్ చూడండి. సో విసిసి అని ఎక్కడ ఉందో అది చూసుకుని ఆ కనెక్షన్స్ని మనం అక్కడ అటాచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నుంచి విసిసిని తీసుకెళ్ళి దీనికి కనెక్ట్ చేస్తాం. తర్వాత ఇంకొక విసిసి ఉంది కదా, దాన్ని వచ్చేసి మనకి 3కి కనెక్ట్ చేస్తాం. సో ఇంకొకటి ఉంది కదా, దాన్ని వచ్చేసి 4 కనెక్ట్ చేస్తాం. అలా విసిసి ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ మనం కనెక్ట్ చేసుకోవాలి. సో ఇటువైపు ఏముంది చూసుకో, ఈ ఆడ్ నెంబర్ ఉంది, ఇది కనెక్ట్ చేయాలని అంటే మనకు అది ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది. సో దాని నుంచి తీసుకుని మనం ఇలా వెళ్ళి దాన్ని కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఆడ్ నెంబర్ అనమాట, 0 మైనస్ అంది కదా, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న 0 మైనస్కి కనెక్ట్ చేస్తాం. సో ప్లస్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి 0 ప్లస్కి కనెక్ట్ చేస్తాం. అలాగే 1 మైనస్, సో ఆ 1 మైనస్ని తీసుకెళ్ళిపోయి మనం ఇక్కడ 1 మైనస్ అని ఎక్కడ ఉందో అక్కడ కనెక్ట్ చేస్తాం. సో ఇది వచ్చేసి 1 ప్లస్ వచ్చేసి అక్కడ కనెక్ట్ చేస్తాం. సో అలా మనం మొత్తం అన్ని కనెక్షన్స్ని మ్యాచ్ చేయాలన్నమాట, ఏవేవైతే మనకి అవైలబుల్ ఉన్నాయో వాటిని మనం వీటిని లెక్క పెడితే. సో ఇది వచ్చేసి 1 నెంబర్ 1, ఇది నెంబర్ 2, మళ్ళీ ఇది వచ్చేసి పైన 3, 4, 5, 6, 7, 8 అలా 1. సో ఇది వచ్చేసి 1, 3, 5, 7, 9, 11 అలా ఆడ్ నెంబర్. సో మనం పిన్ని చెక్ చేసుకోవాలి. ఆ పర్టికులర్ పిన్ని తీసుకెళ్ళి అది ఎక్కడికి వెళ్తుందో చూసుకుని దాన్ని మనం ప్లాన్ ప్రకారం, అంటే ఇక్కడ ఉన్నాయి కదా ఎలా కనెక్షన్స్ ఇచ్చుకోవాలి, దాని ప్రకారం మనం అడ్జస్ట్ చేయాలి. సో ఇప్పుడు బోర్డుకి అన్ని కనెక్షన్స్ ఇచ్చేస్తున్నా, అంటే ఆ బటన్స్, ఎల్విడిఎస్, ఇన్వర్టర్ కేబుల్ అవన్నీ కనెక్ట్ చేసేసాను. సో ఇప్పుడు 2 ఎండ్ తీసుకెళ్ళి మనకి ఈ ఎల్సిడి ప్యానెల్లో ఇది 40 పిన్ ఉంది కదా, అది కనెక్ట్ చేసేసాను. సో ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది, ఇంకా టెస్ట్ చేయాలి. ఇప్పుడు దీనికి కనెక్షన్ ఇచ్చేసాను, పవర్ కనెక్షన్. అది వచ్చేసి 12 వోల్ట్స్ 3 ఆంప్స్ పవర్ సప్లై. సో దాన్ని కనెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ వచ్చేసి హెచ్డిఎంఐ కనెక్షన్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇది పవర్ ఆన్ చేసి చూద్దాం అది వర్క్ అవుతుందా లేదా అనేసి. సో పవర్ ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ లైట్ వెలిగింది, మీరు చూడొచ్చు, అంటే డిఫాల్ట్గా ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని బటన్ ప్రెస్ చేస్తే అప్పుడు ఆన్ అవుతుంది అన్నమాట. సో బటన్ ప్రెస్ చేస్తున్నాను, సో ఆన్ అయింది, చూడొచ్చు బ్లింక్, ఓకే వైట్ కలర్ వచ్చింది. సో ఓకే ఇప్పుడు మనకి డిస్ప్లే అయితే మీరు చూడొచ్చు. సో నా సిపియుకి కనెక్ట్ చేశాను. సో అంటే పక్క, అంటే వేరే యాంగిల్లో చూడడం వల్ల మనకు అది కరెక్ట్ కనపడలేదు, ఎందుకంటే ఇది ఎల్ఈడి కాదు ఎల్సిడి, కొంచెం ఇంకా అది కరెక్ట్ కనపడదు. అంటే వేరే యాంగిల్లో చూస్తే కనుక స్ట్రైట్గా చూస్తే బాగానే ఉంటుంది. సో ఫైనల్గా అయితే మన ఇది అయితే వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ రిమోట్ యూజ్ చేసి మన ఇన్పుట్ కనెక్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే టీవీ లాగా యూజ్ చేయొచ్చు, లేదంటే యూఎస్బి కన్నా కనెక్ట్ చేసుకోవచ్చు, ఓకే, లేదంటే హెచ్డిఎంఐ కన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. అలా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, దీన్ని మనం రకరకాలుగా వాడచ్చు. టీవీ కింద కూడా వాడచ్చు, లేదంటే ఎక్స్టర్నల్ మానిటర్ కింద వాడుకోవచ్చు, ఓకే, రకరకాలుగా వాడుకోవచ్చు అన్నమాట. సో దీనికి కొంచెం ఏదైనా కేసింగ్ లాంటి సెటప్ లాంటిది అడ్జస్ట్ చేసి, సో ఈ టోటల్ ఎల్సిడి ప్యానెల్ని ఒక అక్రిలిక్ షీట్ మీద మౌంట్ చేసేసి దాన్ని ఫుల్గా స్టిక్కర్ వేసేసాను కొంచెం లుక్ కోసం అని చెప్పేసి. సో ఇది ఫైనల్గా అయితే మనకి ఎక్స్టర్నల్ మానిటర్ ఎక్స్ట్రా స్క్రీన్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే మనకి మానిటర్ అయితే రెడీ అయిపోయింది. ఒక ఓల్డ్ ల్యాప్టాప్ స్క్రీన్ నుంచి మనం ఒక ఎక్స్టర్నల్ మానిటర్ని తయారు చేసాం. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.